గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక అప్ ట్రెండ్ రిస్క్ ఆన్ మూడ్ కనిపిస్తోంది. హ్యాంగ్సెంగ్ లాంటి ఇండెక్స్లు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి, మోర్ దాన్ 1%. ఇన్ఫ్యాక్ట్ హ్యాంగ్సెంగ్ అయితే ఆల్మోస్ట్ 2% లాభంతో మనకు కనిపిస్తోంది. సో ఒక యూఫోరిక్ ట్రేడింగ్ అనొచ్చు దీన్ని, ఎందుకంటే రెండు మూడు రకాల గ్లోబల్ పాజిటివ్ క్యూస్ మనకి మార్నింగ్ మార్కెట్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఈసీబీ అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, నిన్న ప్రెసిడెంట్ మారియో డ్రాగీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అవసరమైతే చాలా ఫర్దర్ రేట్ కట్స్కి అలాగే మరిన్ని స్టిమ్యులస్ మెజర్స్కి సిద్ధంగా ఉన్నాం ఇన్ఫ్లేషన్ కనుక పెరగకపోతే అని. సో మనం ఇన్ఫ్లేషన్ తగ్గాలనుకుంటాం, అక్కడ వాళ్ళు పెరగాలని కోరుకుంటారు. సో ఆ పరిస్థితికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇవాళ మరొక రకంగా స్టిమ్యులస్ అంటే ఒక డోవిష్ స్టాన్స్ని రేట్ కట్ని అనౌన్స్ చేయొచ్చని కొంతమంది ఊహిస్తూ ఈ రెండు రకాల స్టిమ్యులస్ మెజర్స్తో మార్కెట్స్లోకి లిక్విడిటీ రాబోతోంది అన్న ఒక అంచనా మార్కెట్స్లో కనిపిస్తుంది. దాంతో ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ 350 పాయింట్స్ డౌ జోన్స్ లాభంతో ముగిసింది. ఎందుకంటే మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ స్టిమ్యులస్ అండ్ ఎనదర్ రీజన్ ఈ నెల 20న అంటే రేపు జపాన్లో జరగబోతున్న G20 మీట్లో మళ్ళీ చైనా అధ్యక్షుడితో నేను కలుస్తున్నాను అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో మళ్ళీ ఏదైనా చైనా యుఎస్ మధ్య కొంత సయోధ్య కుదిరే అవకాశం ఉంది, సంధి కుదిరే అవకాశం ఉంది అన్న అంచనాలు కూడా యుఎస్ మార్కెట్స్ లాభాలతో ముగియడానికి కారణం. సో ఈ నేపథ్యంలో ఎస్టెక్స్ నిఫ్టీ కూడా ఒక 35-40 పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ బహుశా మనం చూసే అవకాశం ఉంది. కాకపోతే ఇది నిలబడుతుందా లేదా, ఎందుకంటే మార్కెట్స్ ప్రస్తుతానికి సెల్ ఆన్ ర్యాలీస్ అనే మూడ్లో ఉన్నాయి కాబట్టి చెప్పలేము. ఇప్పుడు ఓపెనింగ్ పాజిటివ్గా ఏదైతే మనం ఓపెనింగ్ చూడబోతున్నామో అది నిలబడుతుందా లేదా అన్న అంశాన్ని స్పష్టత లేదు. సో ఒక మనీ ప్రింటింగ్ మూవ్స్ అనేవి మళ్ళీ మనం ఎకానమీస్లో చూడబోతున్నాం. అది యూరోప్తో స్టార్ట్ అవుతుంది, మేబీ తర్వాత మళ్ళీ యుఎస్ కూడా స్ప్రెడ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మనం ఒక 10 సంవత్సరాల క్రితం ఈ ట్రెండ్ చూసాం, 2008, 2009, 2010 ఆ సమయంలో. సో అదే ట్రెండ్ మళ్ళీ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అదర్వైజ్ ఇండియన్ మార్కెట్స్ మాత్రం మన ఓన్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ ఒక భాగం అయితే రెండవ భాగం డొమెస్టిక్ క్యూస్. సో డొమెస్టిక్ క్యూస్లో మనం డెట్ రిలేటెడ్ కంపెనీస్, డెట్ బర్డెన్తో సతమతం అవుతున్న కంపెనీస్ లైక్ అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ కావచ్చు, ఎస్ఎల్ గ్రూప్ స్టాక్స్ కావచ్చు, ఆర్ డిహెచ్ఎఫ్ఎల్స్, ఇలా లిస్ట్ మనం ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది, కొత్త కంపెనీలు యాడ్ అవుతున్నాయి ఈ లిస్ట్కి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్న అంశాలు. ప్రత్యేకించి మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకు పెయిన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది. నిన్న కొద్దిగా యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసీఐలో సపోర్ట్ చూసాం, స్ట్రెంగ్త్ చూసాం. సో దీనికి మేబీ హెచ్డిఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటివి సపోర్ట్గా రాగలిగితే మార్కెట్స్లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా, ఎందుకంటే ప్రస్తుతం మనకు 20-డే మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించి 31,000 దగ్గర ఉంది. అండ్ నిన్న క్లోజ్ అయిన లెవెల్ చూస్తే 30,351. సో దగ్గరగా వెళ్తుంది 20-డే మూవింగ్ యావరేజ్ కాబట్టి కొంత ఇక్కడ సపోర్ట్ అవసరం బ్యాంక్ నిఫ్టీకి. అలాగే నిఫ్టీకి సంబంధించి 11,850 ఈజ్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఒకవేళ ఏదైనా ర్యాలీ వస్తే అక్కడ వరకు వెళ్ళి అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ చాలా ల్యాక్లస్టర్గా ఉంది మార్కెట్. మిడ్ క్యాప్ పెయిన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఎప్పటికప్పుడు ఈ స్ట్రెస్డ్ మేనేజ్మెంట్స్ లైక్ నిన్న మనం చూసాం జెనిరిగేషన్ లాంటివి 20% తగ్గితే జెట్ ఎయిర్వేస్ ఏకంగా 40-50% ఫాల్ అనేది మనం గమనించాం. ఇట్స్ అ మేజర్ క్రాష్, ఎప్పుడో జరగాల్సింది ఇది, బట్ కొద్దిగా పోస్ట్పోన్ అవుతూ వచ్చి నిన్న జరిగింది జెట్ ఎయిర్వేస్కి క్రాష్ ల్యాండింగ్ లాగా. సో ఇదే పరిస్థితి అన్ని కంపెనీలది, డిహెచ్ఎఫ్ఎల్ది, ఎస్ బ్యాంక్ది, మరొక బ్యాంక్ది, అన్నిటికీ ఇదే పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం మనం క్వాలిటీ కంపెనీస్ మీద మాత్రమే, ఇవన్నీ తగ్గుతున్నాయి కదా ప్రైసెస్ అని జెట్ ఎయిర్వేస్ నిన్న మళ్ళీ ఆ లో ప్రైస్లో ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్గా మరొక 50% షేవ్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అవాయిడ్ సచ్ కంపెనీస్, ఓన్లీ క్వాలిటీ కంపెనీస్. క్వాలిటీ మిడ్ క్యాప్స్లో ఎక్కడైనా మనకి అట్రాక్టివ్ బైస్ అని అనిపిస్తే మేబీ కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి, నాట్ ఇన్ ఏ మేజర్ అమౌంట్. అలాగే నిన్నటి నుంచి మనం కొంతకాలం చెప్పుకుంటున్నట్లుగా ప్రస్తుతానికి అసలు మార్కెట్కి దూరంగా ఉండడం అనేది మంచి పద్ధతి అవుతుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ట్రేడింగ్ పరిస్థితి, ట్రేడర్స్కి ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇవాళ ఒకవేళ పాజిటివ్ ఓపెనింగ్ వస్తే ఈ సమయంలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా?
డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే మనకి ఎప్పుడైతే 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో ప్రాబ్లీ రేంజ్ అనేది డెఫినెట్గా డౌన్ సైడ్ షిఫ్ట్ అవడం చూస్తున్నాం మనం. సో 11,801 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో దీని కింద ఉన్నంత కాలం మార్కెట్ కొద్ది వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మార్కెట్ కరెక్షన్ ఈజ్ గుడ్ థింగ్ అండి, ఎందుకంటే మనకి ఎగ్జిట్ పోల్ రోజు ఏదైతే మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేయడం ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఆ గ్యాప్ రేంజ్ వచ్చేసి 11,591 నుంచి 11,426, నిన్నటి లో ఇస్ అరౌండ్ 11,641. సో ఇన్ కేస్ అక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ పడింది అంటే ఆ గ్యాప్ ఫిల్ చేయడం అనేది మొదలెడుతుంది నిఫ్టీ. సో దట్స్ వేర్ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ ఈ స్టేజ్లో డెఫినెట్లీ బయింగ్ అయితే అడ్వైజ్ చేయము. ఇన్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ చేయాలి అనుకుంటే కనుక 11,800 ఆ రేంజ్ వస్తే కనుక అక్కడ డెఫినెట్గా ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి. బట్ షార్టింగ్ ఆపర్చునిటీ ఇమీడియట్లీ లేదు, ఎందుకంటే మనం లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఒక 150-200 పాయింట్స్ పడినప్పటికీ అక్కడ కొంటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ రికవరీ అయిందంటే కనుక అంతే స్పీడ్గా 200 పాయింట్స్ పెరుగుతుంది కాబట్టి షార్టింగ్ చేయటం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో ఫండమెంటలీ ఎటువంటి పరిస్థితి అంటే మనకి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ స్టిమ్యులస్ అంటున్నారు ఈసీబీ అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ లాంటివి. సో యుఎస్లో కూడా ఇవాళ డోవిష్ స్టాన్స్ కనుక ఒకవేళ ఫెడ్ నుంచి వస్తే మేబీ లిక్విడిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ లిక్విడిటీ ఎమర్జింగ్ మార్కెట్స్కి మేబీ మన మార్కెట్స్ కూడా కొంత స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా? కొంచెము రిలేటివ్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే అండి మనం వీఆర్ డూయింగ్ మానిటరీలీ కొద్ది కంఫర్ట్ జోన్లో ఉందండి ఇండియన్ మార్కెట్స్ కూడా ఎకనామీ వైజ్గా చూసుకుంటే. కొద్ది మనకి ఫిస్కల్ డెఫిసిట్లో కొద్దిగా 3-3.5 దగ్గర మనకు కొద్దిగా అన్కంఫర్టబుల్ జోన్లో ఉన్నా కూడా ఆర్బీఐ ఎక్సెస్ రిజర్వ్స్ దగ్గర మనకి భీమల్ జలాన్ కమిటీ ఏదైతే ఉందో మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఆ ట్రాన్స్ఫర్ ఎక్సెస్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ అనేది మీనింగ్ఫుల్గా జరగగలిగితే అండ్ గవర్నమెంట్ కొద్దిగా రెస్పాన్సిబుల్గా రియాక్ట్ అయితే దానికి ఐ థింక్ వీ మేబీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. బట్ యాజ్ సచ్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ చూసుకుంటే మార్కెట్స్ వాలటిలిటీ విల్ కంటిన్యూ అండి, ఎందుకంటే మనకి ఇది కన్జంప్షన్ త్రూ కన్జంప్షన్ డిమాండ్ సినరీ ఈజీ ఆఫ్ వల్ల వచ్చిన ఈ స్లో డౌన్ ఏదైతే ఉందో ఇట్ విల్ స్టే ఫర్ అట్లీస్ట్ 1-2 quarters అండి. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ యూ షుడ్ బీ ఇన్ ద క్వాలిటీ స్టాక్స్ అండి, స్పాట్ మనీ ఈజ్ చేసింగ్ క్వాలిటీ స్టాక్స్. సో బాటమ్ అప్ అప్రోచ్ కంపెనీ స్పెసిఫికేషన్ ఉన్న స్టాక్స్ దగ్గరికి అసలు వెళ్ళొద్దండి, లైక్ ఎస్ బ్యాంక్ కానివ్వండి, డిహెచ్ఎఫ్ఎల్, ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కమెంట్స్లో చాలా మంచిగా చెప్పారండి, చాలా వరకు స్టాక్స్ కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్న స్టాక్స్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను డెఫినెట్గా. సో ఓవరాల్గా వీఆర్ ఇన్ రిలేటివ్లీ కొద్దిగా అన్సర్టెన్ టైమ్స్లో ఉన్నాము, మనకి గ్లోబల్గా కూడా మనకు మిక్స్డ్ సిగ్నల్స్ రావడము అండ్ కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆయిల్ ప్రైస్ ఒకటి కొద్ది కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం, అదొకటి రూపీ కూడా కొద్దిగా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. ఈ 2 పాయింట్స్ తప్ప మిగతా చూసుకుంటే కొద్దిగా నెగిటివ్ జోన్లో ఉన్నాయండి మిగతా ఫ్యాక్టర్స్ అన్ని గ్లోబల్గా అండ్ ఇంటర్నల్గా మన ఇష్యూస్ మనకు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కన్జంప్షన్ కిక్ ఆఫ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, మేబీ 1-1.5 quarters అండ్ దాంతో బడ్జెట్ సపోర్ట్ కూడా ఉండాలండి మనకు. సో ఇవన్నీ ఇలాంటి ఏ సెక్టర్స్ ఫోకస్ చేస్తారు అనేది దృష్టిలో పెట్టుకుని రియాక్ట్ అవ్వాలి. అండ్ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే కొద్దిగా ఆశాజనకంగా రాలేదండి లాస్ట్ క్వార్టర్ మనం చెప్తూ వచ్చాము. అండ్ మార్జిన్స్ పరంగా ఐ థింక్ ఆటో హాజ్ డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆటో పరంగా చూసుకుంటే 100% ఇన్వెంటరీ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా క్రెడిట్ ఇవ్వలేకపోతున్నారు బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్. సో ఇది కొద్దిగా ఇంకొక 2-3 quarters కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అండ్ దాంతోపాటు మెటల్స్ అయితే దే పర్ఫామ్ రియల్లీ బ్యాడ్ అండి, ఆల్మోస్ట్ 16% ఆల్మోస్ట్ మార్జిన్స్లో డిప్రెషన్ కనబడింది మనకు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఐ థింక్ ద వర్స్ట్ విల్ కంటిన్యూ అని చెప్పుకోవచ్చు కొద్దిగా అట్లీస్ట్ 1-2 quarters. సో నా ఒకటి ప్రకారం బీన్ క్వాలిటీ స్టాక్స్ అండి, కొద్దిగా ఫ్రంట్ లైన్లో మంచి స్టాక్స్లో లైక్ మనం టైటన్ రికమెండ్ చేస్తూ వస్తున్నామండి, అరౌండ్ 800-1200 వరకు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఎ గుడ్ బై ఎట్ కరెంట్ లెవెల్స్ ఎస్ వెల్, కన్జంప్షన్ స్టోరీ మిగతా వాటికి ఎఫెక్ట్ అయినా కూడా ఇది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఐ థింక్ క్వాలిటీ స్టాక్స్ లైక్ టైటన్ అండ్ ఇలాంటి స్టాక్స్లో కొద్దిగా బయింగ్ చేసుకోమని చెప్తానండి, కాకపోతే మేబీ నెక్స్ట్ 2-3 months మీ క్యాపిటల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి. అదర్వైజ్ ఐ మీన్ రష్ బయింగ్ మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి ట్రేడర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ ఆంజనేయులు. హలో సార్, నిఫ్టీ కాల్ ఆప్షన్ 27 జులై, ఓకే 11,600 తీసుకున్నాను కాల్ ఆప్షన్, అది 1600 అదొకటి, టాటా స్టీల్ ఒకటి కాల్ ఆప్షన్ 500 27 జులై అది కూడా. సో జూలై సిరీస్లో ఆయన కాల్ ఆప్షన్స్ తీసుకున్నారు జూలై ఎక్స్పైరీ. ప్రాబ్లీ ఐ థింక్ జూలై ఎక్స్పైరీ కదా అని వీ షుడెంట్ కీప్ క్వైట్ అండి, డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ బి యాక్టివ్లీ మేనేజింగ్ ద కాల్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మీరు 11,600 కాల్ కొన్నారు, కరెంట్లీ 11,691 ఉంది. సో 11,800 ఇన్ కేస్ వస్తే కనుక మీరు డెఫినెట్లీ అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయాలి.
ఎందుకంటే 11,900 అండ్ 11,400 రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్. నా ఉద్దేశంలో 11,800 వచ్చినప్పుడు మీ కాల్ ఆప్షన్ అమ్మేయమని నా సజెషన్. అండ్ టాటా స్టీల్ కనుక చూస్తే ఓవరాల్ మెటల్ స్పేస్ కొంచెం వీక్నెస్ ఉందండి యాజ్ ఆఫ్ నౌ, బట్ డెఫినెట్లీ టాటా స్టీల్లో 455 దగ్గర సపోర్ట్ పాయింట్ అయితే ఉంది. 472 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈవెన్ టాటా స్టీల్ కూడా 491 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ 523 ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 490 అండ్ 520 డెఫినెట్లీ మీరు ఒకసారి మీ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఒకసారి ఎగ్జిట్ అవటం ఇట్స్ అ గుడ్ ఐడియా. తర్వాత కాలర్ వేణుగోపాల్ లైన్ ఉన్నారు. హలో సార్, అడగండి. ఇండియా పుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 670 లెవెల్స్ ఉందండి, ఎక్స్పెక్ట్ అవ్వమంటారా? డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ చాయిస్ అండి. మీరు 670 అని చెప్పారు, ఇన్ఫాక్ట్ ప్రైస్ వైజ్గా మీరు కంఫర్టబుల్ జోన్లో ఉన్నారండి కొద్దిగా. ఇన్ఫాక్ట్ స్టాక్ 1000 లెవెల్స్లో కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా ఒపీనియన్ అండి, ఎనీవేర్ నియర్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఇట్స్ కొద్దిగా ఎక్స్పోజర్ కూడా డీసెంట్గా లేదు అండ్ సెక్టర్ కూడా పర్ఫామ్ చేయట్లేదు. నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఐ థింక్ మీరు ఎన్బిఎఫ్సి సెక్టర్ని అట్లీస్ట్ ఫర్ 2 quarters అవాయిడ్ చేయమని చెప్తానండి. కొద్దిగా అన్సర్టనిటీ ఉందండి ఆ సెక్టర్లో, అంతవరకు కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. కొద్దిగా మీకు ఇప్పుడు 610 లెవెల్స్లో ఉంది, కొద్దిగా డీసెంట్ చిన్న లాస్ అయినా కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. కార్పొరేట్ బ్యాంక్స్లో ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. తర్వాత ఈ కాలర్ గుంటూరు నుంచి కిరణ్ లైన్ ఉన్నారు. హలో అండి. హలో అడగండి కిరణ్. నమస్తే సార్. అది గ్రాఫైట్ ఇండియా ఈ రేట్లు కొనుక్కోవచ్చండి? గ్రాఫైట్ ఏమిటి, ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇంకోటి చైన్ ఇరిగేషన్ అండి. ఏమండి చైన్ ఇరిగేషన్? ఒకటి గ్రాఫైట్ ఇండియా ఒకటండి. చైన్ కూడా కొంటారా? అవునండి, కొనాలని అనుకున్నాను. బాగా తగ్గింది కాబట్టి. హలో, బాగా తగ్గింది కాబట్టి కొందాం అనుకుంటున్నారు అంతే కదా? బాగా తగ్గిందని తీసుకుందాం. పడిపోయి ఎందుకు పడుతుంది అనేది చూడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు తగ్గింది కదా కొందాం, 30% తగ్గింది, 40% తగ్గింది, ఈ లెక్కలు కాదు మనం వేయాల్సింది. ఎందుకు తగ్గుతుంది? జైన్ ఇరిగేషన్లో ఏదైనా డెవలప్మెంట్, ఫండమెంటల్ డెవలప్మెంట్ ఏదైనా ఉందా అని చూడాలి. సో కొనొచ్చా ఇక్కడ? అసలు సీ గ్రాఫైట్ మీరు 1100 నుంచి 400 పడింది చూస్తున్నారు, కానీ అది 80 rupees నుంచి 1100 పెరిగిందండి. లాస్ట్ 2-3 years డేటా చూస్తే కనుక 80 నుంచి 1100 పెరిగి స్టిల్ ఎవరైతే 1890 ఉన్నారో వాళ్ళు 4-5 times ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పటి కూడా. ఎందుకంటే 412-413 ఉంది. సో మీ క్వశ్చన్కి గ్రాఫైట్ కొనొచ్చా ఇక్కడ అంటే ప్రాబ్లీ ట్రై చేయొచ్చు అని చెప్పొచ్చండి, బట్ డెఫినెట్లీ నాట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో అదొక ట్రేడింగ్ జోన్లో ఉండే అవకాశాలు ఉంది. మొన్నటి స్వింగ్లో మనం చూస్తే కనుక లాస్ట్ మంత్లో 308 దాకా రావటం చూసాం. సో 412 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ 2 price points ఆర్ 3 price points చూస్ చేసుకోవచ్చు మీరు. 412 నుంచి 370 మధ్యలో 300 కింద స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మీరు పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ మార్కెట్లో ర్యాలీ వస్తే కనుక 540 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది, అక్కడ మీరు ఎగ్జిట్ అవటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ జైన్ ఇరిగేషన్ లాంటి స్టాక్స్ మనం ఫాలింగ్ స్వర్డ్స్ అంటామండి. ఈ స్టాక్ కనుక మీరు చూస్తే 2002 ఇది 3 rupees ఉన్న స్టాక్ ఇది. సో ఐ థింక్ 2006 lows వచ్చేసింది ఆల్రెడీ. 2006 మనం చూస్తే 33 rupees. సో ఎప్పుడైతే స్టాక్ 15 year ఆర్ 13 years లోస్లో ట్రేడ్ అవుతుంటాయో ప్రాబ్లీ అలాంటి స్టాక్స్ అన్టచబుల్స్ అయిపోతాయి. సో ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ ఏ రిస్క్ టేకర్ ఐ థింక్ ట్రేడింగ్ కోసం అటెంప్ట్ చేసి తప్ప ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. 27 rupees కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 18 rupees కింద మీరు స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ అబౌట్ 34 stocks విచ్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఎఫెండో ఈ మంత్ నుంచి. సో అది కూడా ఒక రీజన్ ఈ స్టాక్స్ అన్ని పడతా కూడా. సో జైన్ ఇరిగేషన్ ఇస్ వన్ ఆఫ్ ది స్టాక్. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక మీకు డెఫినెట్లీ 36 దాకా పుల్ బ్యాక్ రావచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని 27 నుంచి 23 మధ్యలో 2 price points చూస్ చేసుకోండి. 18 rupees కింద స్టాప్ లాస్ పెట్టి 34-35 మధ్యలో. ఇది ఓన్లీ మీ ట్రేడింగ్ కోసం అయితేనే, ఇఫ్ యూఆర్ ట్రైయింగ్ టు బై ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ డోంట్ బై ఇట్. ఇది ఎందుకంటే చాలా హ్యూజ్ డెట్ బర్డెన్ ఉంది, 5000 crores డెట్ బర్డెన్. ఈ మీరు ఏదైనా 1-10 days ఇలా ఏదైనా ట్రేడింగ్స్ కోసం అయితే ఇప్పుడు చెప్తున్న లెవెల్స్ ఈ అంకెలు ఏవి పనిచేయండి. కంపెనీ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్. డెట్ 5000 crores డెట్ని హౌ కెన్ దే రెడ్యూస్ ఇట్? వాళ్ళు ఏదో బిజినెస్లు అమ్ముతాం, అది చేస్తాం, ఇచ్చేస్తాం అంటున్నారు, కానీ ఏది కూడా జరగటం లేదు, ముందుకు సాగడం లేదు. సో అందుకని అవాయిడ్ సచ్ కంపెనీస్. మంచి కంపెనీలు చాలా ఉన్నాయి మార్కెట్లో. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో నమస్కారం సార్, నా పేరు శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇన్వెస్టర్ సార్, లాంగ్ టర్మ్ నుంచి ఉంటున్నాను. వాళ్ళు చేసిన చర్య నాకేం నచ్చలేదు సార్, కానీ దాని మీద లీగల్ గా ఏమైనా చర్య తీసుకోవచ్చా? హౌ ఫార్ ఇట్ ఈస్ లీగల్లీ టర్నబుల్? మ్యూచువల్ ఫండ్ వాళ్ళని రక్షించడం కోసం అని చెప్పేసి వాళ్ళ లాస్ ని అకౌంట్స్ లో తీసుకుని ఇన్వెస్టర్స్, ఏఎంసీ ఇన్వెస్టర్స్ ని ముంచడం ఎంతవరకు సబబు లీగల్ గా?
తర్వాత ఇంకోటి ఈ స్కీమ్ లో ఈ మన హెచ్డిఎఫ్సి ఏఎంసి షేర్స్ ఉంచుకోమంటారా అమ్మేయమంటారా, ఇంకా పడిపోయే ప్రమాదం ఏమైనా ఉందా? థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అమ్మాల్సిన అవసరం కనపట్లేదండి, కాకపోతే వాళ్ళు చేసిన పని అయితే మంచిది కాదనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న అంశం. సో షేర్ హోల్డర్స్ని ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎఫ్ఎంపీలో ఎవరికైతే రిడెంప్షన్స్ ఇవ్వాలో వాళ్ళని సేవ్ చేస్తున్నారు, కానీ షేర్ హోల్డర్కి డ్యామేజ్ జరిగే చర్య ఇది. కాకపోతే యాజ్ ఎ మైనార్టీ షేర్ హోల్డర్ మీరు నేను చేయగలిగింది ఏమి ఉండదు. మెజారిటీ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళ డెసిషన్ని మనం మేబీ కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ బి లీగల్ బ్యాటిల్. మనం అంత ఓపిక శ్రమ మనకు ఉన్నాయి అనుకుంటే, శ్రమ తీసుకోగలిగితే తప్పకుండా చేయొచ్చు, బట్ మైనార్టీ షేర్ హోల్డర్స్కి ఇట్లాంటి సందర్భాల్లో న్యాయం జరగదండి. సో అందుకని ఎప్పుడైనా ర్యాలీస్ వచ్చినప్పుడు మీకు మరీ అయిష్టంగా ఉంటాయి కంపెనీ మేనేజ్మెంట్ పట్ల, అమ్మేసుకోవడం మినహా మనం చేయలేనే లేదు. మీరు ఏమైనా డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ అండి, మీరు ఐ డోంట్ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండి అక్కడ. కాకపోతే స్టాక్ పరంగా లుకింగ్ గుడ్ అండి, మనకి లాంగ్ టర్మ్లో లాంగ్ టర్మ్ స్టాక్ లాగా డెఫినెట్లీ ఓన్ చేసుకోవచ్చు. ఒకటండి సెక్టర్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానివ్వండి, ఐసీఐసీ ప్రూ కానివ్వండి, లాంగ్ టర్మ్ సెక్టర్స్ కింద మీరు డెఫినెట్లీ ఉంచుకోవాల్సిన స్టాక్స్ అండి. సో నా సజెషన్ స్టిక్ ఆన్ టు ద స్టాక్, ఇట్స్ నాట్ డీసెంట్. కాకపోతే ఏంటంటే ఆ చర్య అయితే రియల్లీ కరెక్ట్ కాదు, కాకపోతే వి కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్. సో నా సజెషన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్. డిసిఎం శ్రీరామ్ ఉన్నాయట 580 రూపాయల్లో, నాగరాజు అలాగే గెయిల్ 340 ఉన్నాయి, ఏం చేయొచ్చు? యా, గేల్ ఈజ్ ఎ పిఎస్ అండ్ ఇట్స్ ఎ టెడబుల్ స్టాక్, సో ప్రాబ్లీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎప్పుడున్నా కూడా ఆ స్టాక్ రియాక్ట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చు అండి గేల్, నథింగ్ రాంగ్ డెఫినెట్గా. సో మీకు 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు అండి. డిసిఎం యావరేజ్ చేయొచ్చు ఇక్కడ? నో, యావరేజ్ వద్దండి. పిఎస్యూ స్పేస్ యాక్చువల్లీ యాజ్ ఏ హోల్ ఐ థింక్ మీ ప్రైజెస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఇంకా బెటర్ స్టాక్స్ రావడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ డిసిఎం శ్రీరామ్ కూడా మీకు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మార్కెట్ బాగా పడుతుంది స్టాక్, 638 నుంచి 485 దాకా రావడం చూసాం. బట్ చార్ట్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉందండి. ఐ థింక్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్. అండ్ ప్రాబ్లీ 200-డే మూవింగ్ యావరేజ్ 426 ఉంది, అంటే ఇక్కడ నుంచి ఒక 40-50 రూపీస్ పడితే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఈ స్టాక్ని 2 ఇయర్ వ్యూతో యావరేజ్ చేయొచ్చు. హరీష్ చంద్ర, డిహెచ్ఎఫ్ఎల్ కొన్నారట 60 రూపాయల్లో షార్ట్ టర్మ్ కోసం, 1 మంత్ హోల్డ్ చేస్తారు? హోల్డ్ చేసే స్టాక్ కాదండి డెఫినెట్లీ, ఇట్స్ యూ హ్యావ్ టు ట్రేడ్ విత్ ఎ స్టాప్ లాస్. మీరు 65లో కొన్నా అంటున్నారు, 2013 లో మనం చూస్తే కనుక 6680, సో ఆల్రెడీ అది కూడా బ్రీచ్ అయింది. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ దీనికి సపోర్ట్ పాయింట్ అనేది అరౌండ్ 53 దగ్గరే ఉంది. సో ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు బేర్ దట్ కైండ్ ఆఫ్ లాసెస్, స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయండి. అంటే ఇక్కడ నుంచి 12 రూపీస్ మీకు కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంది, దాని కింద ఈ షుడ్ ఎగ్జిట్. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక మేబీ 80 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్లో ఉన్నారు, ప్రాబ్లీ 12 రూపీస్ డౌన్, 15 రూపీస్ హై, కాబట్టి యూ షుడ్ టేక్ యువర్ ఛాన్స్. చాలా సందర్భాల్లో ఇలాగే 1 మంత్ కోసం అని 15 డేస్ కోసం తీసుకొని అవి 5 సంవత్సరాలు మోస్తాం మనం. సో అట్లాంటి పనులు చేయొద్దు దయచేసి. ట్రేడింగ్ షుడ్ బీ ఫర్ ఇంట్రాడే అండి, డోంట్ టేక్ ఎనీ పొజిషనల్ కాల్స్ ఇన్ సచ్ వీక్ స్టాక్స్. సత్యరాజు విశాఖపట్నం నుంచి, యాక్సిస్ బ్యాంక్ 791లో 50 షేర్స్ తీసుకున్నట్టు ఇంకా యాడ్ తీసుకోవచ్చా? 790, యా, ప్రైసింగ్ మనకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా యా డీసెంట్ స్టాక్ అండి. మీరు ఇంకా యాడ్ చేసుకోవాలని అడిగారండి, సో కొద్దిగా ఇంకొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే మీరు తీసుకున్న ప్రైస్కి అరౌండ్ దగ్గరే ఉంది. ఇట్స్ అ గుడ్ స్టాక్, మీరు లాంగ్ టర్మ్ ఓరియంటెడ్, ఎస్ఐపీ మోడ్లో డెఫినెట్లీ యాక్టివేట్ చేసుకోవాల్సిన స్టాక్ అండి యాక్సిస్ బ్యాంక్. ఆంజనేయ ప్రసాద్, బ్యాంక్ నిఫ్టీ 31,200 కాల్ ఆప్షన్ తీసుకున్నారట 90 రూపీస్లో, ఏం చేయొచ్చు? ప్రాబ్లీ ఈ మంత్ కాల్ అయితే కనుక ఐ డోంట్ థింక్ యుల్ గెట్ దట్ ప్రైస్ అండి, ఎందుకంటే నా ఉద్దేశంలో 31,000 దగ్గరే మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ 700 పాయింట్స్ అప్ సైడ్. సో ప్రాబ్లీ ఎనీ ర్యాలీస్ 200-డే మూవింగ్ యావరేజ్ 3728 ఉంది. సో ప్రాబ్లీ 3800 నుంచి 3900 మధ్యలో ఐ థింక్ మీ కాల్ ఆప్షన్ అమ్మేయాలి మీరు ఒకసారి. శేఖర్ రాజమండ్రి నుంచి, ఆయన నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం సెలెక్ట్ చేస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్, ఎల్అండ్టి, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇంకా దీనికి వంక పెట్టడానికి ఏముందండి, మీరు జస్ట్ సింప్లీ గో అహెడ్, కాకపోతే ఒకటేసారి కొనకుండా కొద్ది కొద్ది కొనండి, బ్రాంచెస్లు అంటాం కదా అలా కొనండి. తర్వాత సంధార్ టెక్నాలజీస్ కొన్నారట 320లో, ప్రసాద్ రావు, ఈ ప్రైస్ వస్తుందా? సంధార్ పర్లేదండి, మీరు 320 అన్నారు, 280లో ఉందండి ఇప్పుడు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి, వాల్యుయేషన్ పరంగా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఆల్మోస్ట్ లైక్ భారత్ ఫోర్జ్కి ఆపోజిట్ లాగా చెప్పుకోవచ్చు అండి స్టాక్ని. ఢిల్లీ బేస్డ్ కంపెనీ, చాలా డీసెంట్ కంపెనీ అండి, మేనేజ్మెంట్ కలవడం కూడా జరిగింది, కొద్దిగా పర్ఫామ్ చేయలేకపోతుంది అనే మార్జిన్స్ ఫ్రంట్. సో వాల్యుయేషన్స్ మీరు చూసినా కూడా కంఫర్టబుల్ వాల్యుయేషన్స్లో కనబడుతుంటాయి, నా సజెషన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. ఇన్ఫాక్ట్ 320 అంటున్నారు మీరు, 370-380 వచ్చే ఛాన్స్ కూడా కనబడుతుందండి స్టాక్, హోల్డ్ ఆన్ టు ఇట్. కొద్దిగా సెక్టర్ వీక్గా ఉంది కాబట్టి మేబీ కొంచెం టైం పట్టవచ్చు, బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్.
తువ్వూరు శేషగిరి రావు అడుగుతున్నారు, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 139లో కొన్నారు, బాగా తగ్గిపోయింది, లాస్ బుక్ చేయమంటారు? లాస్ బుకింగ్ ఈ స్టేజ్లో వద్దండి, ఎందుకంటే దెర్ ఈస్ సమ్ ఈవెంట్ ఆ స్టాక్లో. ఐ థింక్ సంబడీ ఈస్ బయింగ్ అవుట్ ద కంపెనీ అట్ 150 అని న్యూస్ అయితే వచ్చింది. సో లాస్ అయితే బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీకు అట్లీస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఇట్స్ ఏ హై బీటా స్టాక్, సో డెఫినెట్లీ మీ ప్రైస్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో యాజ్ యూజువల్ చాలా మెయిల్స్ మిగిలిపోయాయి. సో మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ కలిసినప్పుడు మరికొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీస్తున్నాం. కీప్ వాచింగ్.